సార్ పిలిచారంట మధు చిన్నవాడివని చెరువు తీసుకొని చెప్తున్నాను ఏవి అనుకోవద్దు ఏ విషయం సార్ నీకు సుధకు అక్రమ సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు నేను నమ్ముతున్నారా సార్ నమ్మితే అందరిలాగా కామ్గా ఉండేవాడి కదా పిలిచి నీకు చెప్పేవాడిని కాదు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు సార్ మన హెడ్ క్లర్క్ గారు అమ్మో ఇదేంటంటే ఇంటిమేషన్ కూడా లేకుండా హెవీగా పీకారు సపరేటర్ గారితో నా గురించి ఏం వాగ్యం అది నేను సృష్టించింది కాదు నాయన నాకు ఇంకెవరో చెప్తే కడుపు పురం బట్టలేక నేను ఆయనతో చెప్పా ఎవరు చెప్పారు చాటుబాడుగా కలుసుకునే బదులు బహిరంగంగా చట్టపటాలు వేసుకుని తిరగొచ్చని గుట్టు బయట పెట్టాను తప్ప సీతాని దమాయకత్వం మూర్ఖత్వం నాకు అర్థం కావట్లేదు గడుస్తాను చేతులారా కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావే నేను కాపురాన్ని నాశనం చేసుకుంటున్నానా ఏది నా మొహంలోకి చూసానంట మాట అంటే మీరు ఇంకో అమ్మాయితో కులుపుతున్నా నేను ఉలుకు పలుకు లేకుండా పడున్నా మళ్ళీ అదే మాట ఇంకొకసారి కోత కూస్తే కూతురు కూడడానికి నేనే పక్షిని కాదు నీతో మాట్లాడటం వల్ల కాదు తాగడానికి వీల్లేదని నేను అన్నాను మాట్లాడడానికి వీల్లేదని మీరు అంటారా అదండి అబ్బా నరకం అంటే ఎలా ఉంటుందో చూపెడుతున్నావే అందుకేగా స్వర్గ సుఖాలు వెతుక్కున్నారు उपमा उपमा ఉప్మా చాలా బాగా కుదిరిందండి బాగా కుదిరితే సంతోషించాలి గాని అలా ఎక్కిలెక్కిలు పెట్టి ఏడుస్తాడంటే వెర్రిమహ అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి నేతగాడికి అదేనండి నా గోపికి నీ గోపికి ఇష్టమా విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తిరిపించరా పో ఛీ నీ పతివ్రతనండి నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంటర పని చేస్తాడు అప్పుడు నేను కాదనలేను అందుకని అందుకని మీరే వెళ్ళి గోపికి ఇచ్చేసరండి రాధా ప్రపంచ చరిత్రలో నారంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడంటావా నీ మాజీ ప్రియుడికి నేను ఉపమా తీసుకెళ్ళి తీరవాలా అలా చేస్తే ఎవరుకుంటారు తెలుసా చిచ్చి 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 నేను ఇచ్చానంటే మీరు వెళ్ళకపోతే నేను వెళ్తా అప్పుడు నా గోపి రాధా నీకు పెళ్ళైనా పర్వాలేదు మనం ఎక్కడికైనా లేచిపోదా అంటాడు అంటాడా అంటాడు దానికి నువ్వు ఏంటమ్మా అప్పుడు నేను ఆవేశం పట్టలేక నేను లేచిపోతాను తల్లి నీకు దన్నమమ్మా నువ్వు ఎక్కడ దొరికావే నాకు సర్లే ఆకలిగా ఉంది కొంచెం ఉప్మా పెట్టి నేనే నిలిచొస్తాను నా గోపి తినకుండానా ఆ నా ఇంట్లో చేసిన ఉప్మా నేనే ముందు తినకూడదు అన్నమాట గోపి తిన్నాకనే రాధా గోపి ఎందుకు నీ చేత ఉప్మా చేయించుకొని తినాలనిపించి వచ్చేసాను అరే నీ కోసం నేను ఉప్మా చేశాను గోపి ఏంటి నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా ప్రేమికులకి అలాగే తెలుస్తుంది దీన్ని ఏమంటారు ఉప్మా ప్రేమ అంటారా అలాగా మీ మొహాలు తగలయ్యా చచ్చిపోతున్నాను మర్యాదగా నా కొంపల నుంచి బయటకడికి వెళ్ళరా అలాగే వెళ్తాను కొంచెం ఉప్మా తినేసి ఉప్మా తింటం కాదురా నిన్ను ఖైమా చేస్తాను వెళ్ళరా బయటకెళ్ళు ఉప్మా వెళ్ళు నువ్వేంటి ఏంటి ఆరాధనా పూర్వకంగా చూస్తున్నావు వెళ్ళు లోపలికెళ్ళు వెళ్ళు లోపలికి చంపేస్తాను రాధా నువ్వెక్కడ దొరికావు నాకు నువ్వేంటరా వెళ్ళు బయటకెళ్ళు అలాగే వెళ్తాను కొంచెం ఉప్మా తిని వెళ్ళు బయటకెళ్ళు ఉప్మా తిని చంపేస్తాను నిన్ను ఉప్మా తిని వెళ్తాను ఉప్మా ఉండరా ఇస్తాను అది కాదు తమ్ముడు ఉప్మా తిని వెళ్తాను ఉప్మా తిని తమ్ముడు బ్యాడ్ న్యూస్ మధు సుత జాబ్ రిజైన్ చేసింది వాట్ రాజీనామా మార్నింగ్ బాస్ నీతో మాట్లాడాలి
to my little paradise. Kucho. Chepu boss. రాజీనామా ఎందుకు చేశావు? రాజీ పడడం కోసం. అంటే అర్థం కాలేదా? నువ్వు మీ ఆవిడ రాజీ పడడం కోసం బాస్. నా క్యారెక్టర్ తప్పుకుంటే నీ క్యారెక్టర్ మీద మీ ఆవిడకి డౌట్ రాదు. అంతే. ఐ యామ్ సారీ. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే ఓకే నా రాజీనామా వాపస్ తీసుకుంటాను సరేనా ఏమిటలా తెల్లబోయారిద్దరు దొరికిపోయారనా చూడండి ఈయన గారు నా మొగుడు నా మొగుడు నా ఇంట్లో ఉండకుండా ఈ ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో అడగండి ఏంటి మొహాలు చూసుకుంటున్నారు ఇంతసేపు గదిలో చేసిన పని అదేగా కాస్త మా మొహాలు కూడా చూడండి మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందని నేనంటే ఓ గింజుకున్నారు ఇప్పుడే ఉంటారు సీతను ఇంటికి వెళ్ళు ఏ పాపం మీరు ఈవిడ గారితో ఇక్కడే కాపురం ఉంటారా మీరిద్దరు పెళ్లి కాకుండా కాపురం వెళ్ళబడతానంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళంతా చేతగాని వాళ్ళు అనుకున్నారా మీ రాసలీలలు త్వరగా ముగించి ఇంటికి రండి మొగుళ్ళను కాపాడుకోలేక చావాలి. ఇవన్నీ సంసారం చేసుకునే కొంపలు. నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు అంటే ఇల్లు దిగించావు. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదే తల్లి. నువ్వు ఇక్కడ ఉంటాను వెళ్ళలేదు. తక్షణం వెళ్ళి కూడా చేసి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళరా అనుకున్నాను తెరచాటు నుంచి ఏదో ఒక రోజున ఇలా రంగప్రవేశం చేస్తారని సీత సుధకి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు నువ్వు చేసిన అల్లరికి వాళ్ళందరూ ఎంత అసభ్యంగా మాట్లాడారో తెలుసా ఆహా మనం చేసే పనులు సభ్యంగా ఉంటే అవతల వాళ్ళు నోరెందుకు పరసుకుంటారు క్షమాపణ చెప్తావా లేదా ఏమిటి గదమాయిస్తున్నారు చెప్పను బాస్ నా మాట విని ప్లీజ్ నువ్వే మాట్లాడుకో సీత నువ్వు క్షమాపణ చెప్పే వరకు సుధ ఇక్కడే ఉంటుంది అబ్బో ఈవిడ గారిని ఇంట్లో అట్టే పెట్టుకోవడానికి ఈ వంక దొరికిందా తమరికి ఈ మాత్రం వంకలు వెతికి గడుస్తాను నాకు ఉంది నేనేం చేయడం నాకు తెలుసు సీత మీరేం భయపడకండి చచ్చేంత ధైర్యం నాకు లేదు బాస్ ప్లీజ్ నువ్వేం చెప్పద్దు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది వంటింట్లో రెండు కుంపట్లు పెట్టేంత స్థలం లేదు కదండి అందుచేత నా గురించి మీరెందుకండి వెళ్ళిపోవడం నేనే వెళ్ళిపోతాను బాగుందమ్మా ఒక చేతో నడువు విరగొట్టి రెండో చేతో జండూ వారి జండూ బాబు రాసినట్లుంది నువ్వు చెప్పేది నువ్వు వెళ్ళిపోయినా నేను మాత్రం ఇక్కడ ఉండను అంత పెంకితనం ఏంటి నీకు అవునులేండి నా పెంకితనం మొడితనంతో తెగ బాధపడిపోతున్నారు అందుకే చురుకుతనం చలాకీతనం ఉన్న కథానాయకం తెచ్చిపెట్టుకున్నారుగా తిన్నగా మాట్లాడటం రాదా నీకు నా రాతే తిన్నగా లేదు ఏం చేస్తావు సీత ఆగు నిన్నే వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుంది అనుకుంటున్నావా అది ఇలాగే ప్రవర్తిస్తుంది ఇలాగే సాధిస్తుంది దాని బుద్ధి మారాలి అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతే సీత వేసిన నిందా నిజం చేసింది అని అవుతావు అయినా సరే నేను వెళ్ళిపోతాను సుధా నా మీద నీకు ఏమాత్రం అభిమానం గౌరవం ఉన్నా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఆ తర్వాత నీ ఇష్టం ఓకే ఉంటాను అయితే ముందు వెళ్ళామని తీసుకురావాలి మరి
కోపం తగ్గి ఆవేశం చల్లారాక అదే వస్తుంది అలా రాకపోతే నేనే వెళ్లి తీసుకొస్తాను సరేనా అమ్మ సీత ఈ సూట్ కేస్ ఏంటి ఈ బోర్డులు మాత్రమే ఏంటి నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది విడాకులేపించాలి ఎవరికి ఎవరికో అయితే నేను ఎందుకు అడుగుతాను నాకే అమ్మ సరదా కూడా మాట ఇంకెప్పుడు అనుకో సరదా గడగడం లేదు నిజంగా అడుగుతున్నా ఏంటమ్మా అల్లుడు గారు నువ్వు ఏదైనా మాట మాట అనుకున్నారా అవన్నీ నీకు అనవసరం ఆయనతో కలిసి కాపురం చేయలేను నాకు విడాకులేపించు నేను ఇప్పించను నువ్వు ఇప్పించకపోతే దేశం గొడ్డపోయిందా బోర్డు అంత మంది లారీలు ఉన్నారు ఇంకెవరి దగ్గరనే వెళ్తాను అమ్మ సీత ఆగవే సరే ఆలోచిద్దాం ముందు నువ్వు లోపలికి వెళ్ళు ఏమే దీని లోపలికి తీసుకెళ్ళు రామ్మ ఇదేంటయ్యా లక్షణంగా కాపురం చేసుకుంటూ విడాకులు ఉంటుంది ఏమిటో ఎందుకో అసలు గొడవ ఎందుకు వచ్చిందో ఆ అల్లుడు గారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటానండి గుడ్ ఐడియా నేను వెళ్ళి కనుకొస్తా అప్పటికే తనకి ఎన్నో రకాలుగా చెప్పి చూశాను తన మాట తందే కానీ అసలు ఆ మాట వినిపించుకోదే ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ మనసులు కష్టపెట్టడం ఎందుకులే అని చెప్పలేదు అల్లుడు సీత నా సొంత కూతురు కాకపోయినా అంతకన్నా ఎక్కువ పల్లెటూరులో పెరగడం చేత కాస్త గారాబం మొండితనం అంతే నేను నెమ్మదిగా సర్ది చెప్పి పంపిస్తాను దయచేసి నువ్వు కోపం తీసుకోకు సీత మనసు నాకు తెలీదా ఒట్టి పిచ్చిది ప్రేమ ఎక్కువైపోయి ఇలా అనుమానం అనిపించింది అంతే అంతే వస్తా బాబు వస్తానమ్మా